తరిసేదే అట్టన్న సిగ్గు వచ్చిన రబ్బర్తానని లేకపోతే గొడ్డు లాంటి పెట్టు ఉన్నాడు కదా కాళ్ళు చేతులు ఉన్నాయి కదా మొగోడే కదా లేదు రెడ్డప్ప నా కొడుకు మిల్లులో పనికి జాయిన్ అయ్యి ఉన్నాడు ఎవరు చెప్పింది వారు మిల్లులో మానేసి చాలా రోజులైంది అడుగు ఏరా పుష్ప రెడ్డప్ప చెప్పేది నిజమేనా మిల్లులో పనికి పోయి మానేసిందావా ఏ రా ఇంకెట్లా బతికేది అరే నిన్నే రాలేది ఇదిగో భారతమ్మ రేపు ఈ కాడకు వస్తా అనా కాసిందో కదా కట్టకపోతే వెళ్ళేస్తా ఇంటి మీదకి కరస్తా ఏమనుకుంటున్నావు తాగవే తాగు బిడ్డ మాట ఎందుకు గొడ్డు మాట అసలు 3000 ఒట్టి 3600 మొత్తం 6600 సరిపోయింది పుష్ప ఈ లెక్క సరిపోయినా సరే మన్నా లెక్క ఏ లెక్క మేము అప్పు చేసినాను ఊరంతా తెలిసినదే అప్పు తీసినాను ఊరంతా తెలియద్దా ఓ అంతే కదా గుర్రప్ప ఎంకటాద్రే పుష్ప డబ్బు ఇచ్చేసినాడు ఉండదు నా దగ్గర రేషన్ కార్డు అందరి మంది ఉన్నారు కదా మరి వాళ్ళందరికీ ఎవరు చెప్పేది ఏమంటావు నువ్వు కోట బుక్ ఎవరెవరు ఉన్నారు రాడా నిన్ను మొత్తం 120 మంది ఉన్నారు పాహాల రవే చలపత మునమ్మ ఏంది ఇప్పుడు వీళ్ళందరికి పోయి చెప్పాలా నిన్న ఏంది చెప్పేది పుష్ప దుడి మొత్తం కట్టేసినాడు మొత్తం ఇచ్చేసినాడు